బెల్లీ బటన్ అంబ్లికస్. ఇది స్పెషల్గా ఉమెన్స్లో చాలా ఇంపార్టెంట్ ఏస్థెటిక్ కన్సిడరేషన్. అది మనకు హిస్టారికల్గా అది మనం మన ఇండియన్లో కల్చర్లో శారీ వేసినప్పుడు కానీ ఈ బెల్లీ బటన్ అనేది విజిబిలిటీ ఉంటుంది. సో దీనికి సర్జరీస్ ఉంటాయా? ఒకవేళ బెల్లీ బటన్ కొంతమందికి పుట్టుకతోనే ఎత్తుగా ఉంటుంది అక్కడ, తర్వాత కొంతమందికి బర్త్ నుంచి హెర్నియా ఉంటుంది, ఒక చిన్న ఉబ్బులాగా ఉంటుంది బెల్లీ బటన్లో, అది అంబ్లికల్ హెర్నియా అంటాం. అది షేప్ సరిగ్గా ఉండదు. సో చాలామందికి ఇది చాలా సెన్సిటివ్ ఏరియా, బొడ్డు అనగానే భయపడతారు, సెన్సిటివ్ ఏరియా ఏం చేయకూడదు అని. దీన్ని మనం ప్లాస్టిక్ సర్జరీతోని ఏమైనా చేసుకోవచ్చా? ఎస్, ఇది ఏస్థెటిక్గా వాళ్ళు బెల్లీ బటన్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కవర్ చేయడం కష్టం, మనం స్పెషల్గా ఉమెన్లో అది కవర్ చేసుకోలేరు కాబట్టి. ఇది మనం ఇంప్రూవ్ చేయడానికి అంబ్లికోప్లాస్టీ అనే ఒక సర్జరీతోని అంబ్లికస్లో చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి దాంట్లో కనుక ఆల్రెడీ అన్న హెర్నియా ఉంటే హెర్నియా రిపేర్ చేసుకోవచ్చు. దాంతోపాటు షేప్ కూడా, అంటే ఒకసారి అది బాగా ఉబ్బొత్తిగా ఉంటే దాని షేప్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇది ఒక్కోసారి టమ్మిటక్ అంటే అబ్డామినోప్లాస్టీతో పాటు కలిపి చేస్తాం. కొంతమందికి వేరే దాంతోపాటు వేరే కరెక్షన్ ఉంటే టమ్మిటక్ అబ్డామినోప్లాస్టీతో పాటు ఈ అంబ్లికోప్లాస్టీని కలుపుతాం. ఓన్లీ అంబ్లికస్ ప్రాబ్లం ఉంది, వేరే ఇష్యూ లేనప్పుడు ఓన్లీ బొడ్డున్ వర్క్ కూడా మనం ఏస్థెటిక్గా మళ్ళీ మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అంబ్లికోప్లాస్టీ అంటే దీన్ని ఇది కొంతమందిలో డే కేర్ ప్రొసీజర్ చేసి 1 hour 1.5 hour పడుతుంది. సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు, 2 to 3 days రెస్ట్ ఉంటుంది. మనకు షేప్ ఆఫ్ అంబ్లికస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. కొంతమందికి వర్టికల్ అంబ్లికస్ ఉంటుంది, కొంతమంది రౌండ్ అంబ్లిక సిస్టమ్ ఉంటుంది. మనము సర్జరీతోని డిజైన్ కూడా మనం ఎట్లా కావాలి అట్లా డిజైన్ వేసుకొని ఆ అంబ్లికస్ షేప్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది చాలా పాసిబుల్ సర్జరీ, సేఫ్ ప్రొసీజర్. ఎవరికైనా కనుక బొడ్డు దగ్గర కనుక ఏస్థెటిక్స్ సరిగ్గా కనపడకపోయినా, చూడటానికి అంధకారంగా ఉన్నా కూడా మనం ఈ అంబ్లికా ప్లాస్టిక్తో సర్జరీతోని మళ్ళీ కంఫర్టబుల్గా నార్మల్ వాళ్ళ బాడీకి తగ్గట్టుగా నార్మల్ షేప్ని మనం రీక్రియేట్ చేసుకోవచ్చు. దీని గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు రీడిఫైన్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లో కస్టమర్ కేర్ కనుక ఎంక్వైరీ చేసినా, ఆర్ మీ దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సర్జరీని కలిసినా కూడా మీకు దీని గురించి మీరు మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీకు ఇది కరెక్టా కాదనేది మీకు ఒక్కసారి సర్జన్ చూసిన తర్వాత మీకు డిసైడ్ చేస్తారు.